ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10, స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు. మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడు ఇస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక, హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్ళతోనే కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితోని ఎంతోమందితో తలపడ్డం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిటినాయుడు నువ్వు, చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలు చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుల్లోని చాలామందిని చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏమి ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అని ఏదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు కలుపుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినారో, వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం, తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ, ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని, మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి, ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి, అష్ట దిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే, ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు. వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా, 10:30 11 దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి. అదేవిధంగా నిన్న కూడా, నిన్న ఒక్క అరికపుడు గాంధీని హౌజరెస్ట్ చేస్తే పోతుండగా, దానికోసం నిన్న మొత్తం రాష్ట్రంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజరెస్ట్ చేశారు. కానీ గాంధీకేమో ముంగట పోలీసెస్ కాట్లు, మంచిగా బ్రహ్మాండంగా ఏసీపీలు డీసీపీలు దగ్గర ఉండి గూండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించినారు. అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజరెస్ట్ చేయడం జరిగింది.